తల్లి భూమిని కాజేయాలనుకున్న ఆ కుమారుడు మన భూమికి 4 లక్షల రుణం వస్తుంది, నీ వేలు ముద్రలు కావాలంటూ ధర్ని పోర్టల్లో ఉన్న అవకాశాన్ని అదనుగా మలుచుకున్నాడు. ఓ విఆర్ఓ ధర్ని ఆపరేటర్ సహాయంతో తన తల్లి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను నమ్మించి వేలు ముద్రలు తీసుకొని 5 ఎకరాల్లో 3 ఎకరాలను అక్రమంగా తన పేరిట చేయించుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామంలో జరిగింది. జాస్తిపల్లి గ్రామానికి చెందిన దుమ్మలపాటి శేషమ్మకు 5 ఎకరాల భూమి ఉంది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వెంకటనారాయణ చెడు వ్యసనాలకు బానిసై తల్లిని వేధించసాగాడు. ఈ క్రమంలోనే తమ భూమికి 4 లక్షల రుణం వస్తుందని తల్లికి నమ్మబలికాడు. ఆ తర్వాత ఎలాగైనా తన తల్లి పేరిట ఉన్న భూమిని తన పేరిట చేయించుకోవాలన్న వెంకటనారాయణ విఆర్ఓ జానకి రామయ్య, ధర్ని ఆపరేటర్ భానువత వెంకటేశ్వరరావును సంప్రదించి వారితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రకారం జూలై 29న విఆర్ఓ జానకి రామయ్య, ధర్ని ఆపరేటర్ వెంకటేశ్వర శేషమ్మ ఇంటికి వెళ్ళి తాము లోన్ ఆఫీసర్ అమ్మంటూ పరిచయం చేసుకుని రుణ మంజూరుకు 1 రోజు గడువు ఉందని, వేలిముద్ర వేయకపోతే 4 లక్షల లోన్ రాదని చెప్పి ఆమె వేలిముద్రలు సేకరించారు. వెంకటనారాయణతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆమె పాస్ పుస్తకంలో ఉన్న 5 ఎకరాల భూమిలో నుంచి 3 ఎకరాలను వెంకటనారాయణ పేరుతో చేశారు. ఆ తర్వాత వారం రోజులకు ఈ విషయం రుణం కోసం సాక్షిగా సంతకం చేసిన వ్యక్తి శేషమ్మకు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తన భూమిని అక్రమంగా తన కుమారుడు పట్ట చేయించుకున్నాడని, అందులో రెవెన్యూ సిబ్బంది ముడుపులు తీసుకున్నారంటూ తహసీల్దార్ ఇతర అధికారులను ఆశ్రయించింది. అప్పటి నుంచి న్యాయం చేస్తామని చెబుతున్న అధికారులు కాలయాపన చేస్తుండటంతో లాయర్లను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయానికి కారణమయ్యారంటూ తహసీల్దార్ ఉన్నతాధికారులను లీగల్ నోటీసులు పంపింది. అయితే రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని తన భూమిని అక్రమంగా పట్టా చేశారని శేషమ్మ గురువారం విలేకరుల ఎదుట వాపోయింది. వారి ప్రోద్బలంతోనే తన మీద దాడి కూడా జరిగిందని, ఆ దాడిలో చెయ్యి విరిగిందని ఆరోపించింది. తన పేరు మీద ఉంటే అమ్మడం కుదరదని, వేరే వాళ్ళకు అమ్మడం కోసం భూమిని తన కుమారుడు గ్రామంలో కొందరు వ్యక్తులతో చేతులు కలిపి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని విలపించింది. రుణం కోసం సాక్షి సంతకం పెట్టిన వ్యక్తి చెప్పడంతో విషయం తెలిసిందని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇక భూ రిజిస్ట్రేషన్ చట్టం ధర్మ నిబంధనలు పక్కన పెట్టి విఆర్ఓ స్థాయి అధికారి ఓ ఆపరేటర్ను తీసుకెళ్లి మరి అమాయకురాలిని వృద్ధురాలిని మోసగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధర్మ నిబంధనల ప్రకారం కదలలేని స్థితిలో ఉన్న వారితో సంతకాలు చేయించుకోవాల్సిన వచ్చినప్పుడు ప్రక్రియ అంతా తహసీల్దార్ సమక్షం జరగాల్సి ఉండగా విఆర్ఓ ఆపరేటర్ ల్యాప్టాప్లతో వృద్ధురాలి ఇంటికి వెళ్ళి రుణం కోసమంటూ నమ్మబలికి ఆమె ఫోటో వేలిముద్రలు తీసుకుని అక్కడే రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేయడం ఆరోపణలకు తావిస్తుంది. ఈ ఘటనపై తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా తాము చట్ట ప్రకారమే శేషమ్మకు చెందిన భూమిని ఆమె కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేశామని సమాధానం ఇవ్వడం గమనార్హం. అయితే ఈ వ్యవహారం వెనుక రెవెన్యూ అధికారులకు భారీగానే ముడుపులు అందాయని తెలుస్తుంది.